వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు జరగబోతున్న క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రాబోతున్నాయి. మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పటికే ఉద్యోగులందరికీ కూడా ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉంది అంటే అది పీఆర్సీ మరియు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు, మరి ఇతర హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా శాలరీస్ అయితే ఇంక్రిమెంట్ ఉండాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి అయితే తెలియజేశారు. మరి ఈ యొక్క సందర్భంగా వినతి పత్రాలు కూడా రీసెంట్గా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే ప్రభుత్వానికి అందించడం జరిగింది. మరి వీలైనంత త్వరగా పీఆర్సీ అయితే ఉండాలని, ముఖ్యంగా గతంలో ఇచ్చిన దానికంటే బెటర్గా అయితే ఇప్పుడు ఉండాలని చెప్పేసి కోరుతుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మంత్రివర్గ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలపై చర్చ. మరి ఈరోజు ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ఈ నెల 7వ తేదీన అంటే బుధవారం ఈరోజే 11 గంటలకు మరికొద్దిసేపట్లో అయితే అమరావతి సచివాలయంలో జరగనుందన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ యొక్క సమావేశానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రానున్నాయి. ఉద్యోగులకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి కూడా డిస్కషన్స్ అయితే ఉండబోతున్నాయి. మరి ఏదేమైనా సరే ఎప్పటి నుంచో ఉద్యోగులకు అయితే ఎంతో కొంత వేతనాలు అయితే పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ యొక్క రోజున ఈ యొక్క కేబినెట్ సమావేశం పూర్తి అయ్యేసరికి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని చెప్పేసి ఎదురుచూస్తున్నారంతా. అయితే పలు అంశాలు చర్చించి ఈ యొక్క సమావేశంలో నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మరి ముఖ్యంగా అసలు విషయం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి గతంలో ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి పెన్షనర్లకు సంబంధించిన హామీని అయితే ఇప్పటికే నిలబెట్టుకోవడం అయితే జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అతి ముఖ్యమైన పీఆర్సీ బెటర్గా ఉంటుందని కూడా చెప్పారు. మరి అది ఇప్పటికైనా అమలు చేస్తారా లేదా అని అయితే మరి చూడాల్సిందే.